కరోనా వైరస్తో ప్రపంచవ్యాప్తంగా ఎంత చెడు జరుగుతోందో అందరికీ తెలిసిందే వ్యక్తిగతంగా వ్యాపారపరంగా జరుగుతున్న నష్టం అంతా ఇంత కాదు అయితే ఆ మహమ్మారి కారణంగా కొన్ని అద్భుత ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం పెరిగాయి ఆసుపత్రుల చుట్టూ తిరగడం మెడిసిన్స్ వాడకం తగ్గాయి వ్యక్తిగతంగా ఈ లాభాలు కలిగితే సామాజిక పరంగా మరికొన్ని ప్రయోజనాలు కలిగాయి దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా నెరవేరని లక్ష్యం ఒక్క లాక్డౌన్తో నెరవేరింది ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం ఏళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన నీటి వనరులు మళ్లీ పరిశుభ్రంగా మారుతున్నాయి కోట్లాది మంది ప్రజలకు జీవనాడులుగా మారిన నదులు కాలుష్యం నుంచి విముక్తి పొందుతున్నాయి గంగా యమునా నదులే అందుకు నిదర్శనం పద్నాలుగు వందల కిలోమీటర్ల పొడవైన యమునా నది దేశంలోని ఏడు రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది హర్యానాలోని పానిపట్ ఢిల్లీ మధ్య ఉన్న దాదాపు మూడు వందల కర్మాగారాల నుంచి విడుదలయ్యే ప్రమాదకర రసాయనాలు కాలుష్య వ్యర్థాలు అందులోనే కలుస్తుంటాయి ఫలితంగా దేశంలోని అత్యంత కాలుష్యమైన నదిగా యమునా నది మారిపోయింది దీంతో నదిని శుభ్రం చేసేందుకు ఇరవై ఐదేళ్ల క్రితమే చర్యలు చేపట్టారు ఇప్పటి వరకు లక్ష్యం నెరవేరలేదు యమునమ్మ స్వచ్ఛంగా మారలేదు అయితే ఇప్పుడు ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే పైసా ఖర్చు పెట్టకుండానే నది పరిశుభ్రంగా మారింది కలుషిత పదార్థాలను వదిలించుకుని స్వచ్ఛతను సంతరించుకుంది నది ఇలా ఒక్కసారిగా పరిశుభ్రంగా మారటానికి కారణం లాక్డౌనే ఫ్యాక్టరీలన్నీ మూతపడటంతో వాటి నుంచి విడుదలయ్యే ప్రమాదకర రసాయనాలు మురుగునీరు నదిలో కలవడం ఆగిపోయింది ఫలితంగా నది శుభ్రపడింది గత ముప్పై ఏళ్లలో నది ఇంత శుభ్రంగా తామెప్పుడూ చూడలేదంటూ ఢిల్లీ వాసులు సంబరపడుతున్నారు యమునమ్మే కాదు గంగమ్మ కూడా స్వచ్ఛంగా పారుతోంది హిమాలయాల్లో పుట్టి మన దేశం మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్లో ఉరకలు వేసే గంగమ్మ ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజల అలక్ష్యం విచ్చలవిడిగా వెలిసిన పరిశ్రమల కారణంగా కాలుష్య కాసారంగా మారిపోయింది రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసే గంగానదిని శుభ్రం చేయటానికి వేల కోట్లు ఖర్చు చేశారు ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు గంగమ్మ స్వచ్ఛంగా మారలేదు ప్రభుత్వాలు చేయలేని పనిని కరోనా చేసి చూపించింది లాక్డౌన్ దెబ్బకు పరిశ్రమలు మూతపడటంతో గంగమ్మలో పారిశ్రామిక వ్యర్థాలు కలవడం తగ్గిపోయింది ఫలితంగా గంగానది మళ్ళీ పరిశుభ్రంగా మారిపోయింది ఋషికేష్ వారణాసి పరిసరాల్లో తాగే స్థాయిలో గంగానది క్లీన్గా మారిపోయింది మరి ఇదే పరిస్థితి ఇకపై కూడా ఉంటుందా గంగా యమునలను ఇలాగే స్వచ్ఛంగా ఉంచుతారా లేకపోతే కరోనా వెళ్ళిపోగానే మళ్లీ ఆ నదులను కలుషితం చేస్తారా